Hi friends, welcome to our channel. Friends, in any video like this, NMMS results and the evidence that is called any video like Chetano, Tarvata Jesse Manko results and the ever and the law select any candidates and the man put the details to tell score to friends in kind the colors in the video. Friends, manam NMMS results and the score and key Manakosa and the Chrome browser friends. దీంట్లో వచ్చేసి మనం బిఎస్ఈఏపీ డాట్ ఓఆర్జీ అని టైప్ చేస్తే కనుక మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక వెబ్సైట్ అనేది. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. దాని ద్వారా అనేది మీరు ఓపెన్ చేసి మీ ఎన్ఎంఎస్ రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మనం కింద జూమ్ చేసుకొని చివరికి వెళ్తే కనుక కింద వచ్చేసి ఎన్టీఎస్సి ఎన్ఎంఎంఎస్ ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ఎంఎంఎస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి దానికి వస్తుంటాయి ఫ్రెండ్స్. దీనివల్ల వచ్చేసి మనం మొదట వచ్చేస్తుంది ఇక్కడ మొదట వచ్చేసింది కదా ఫ్రెండ్స్, స్కూల్ వైజ్ అండ్ రోల్ నెంబర్ వైజ్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ అవార్డ్ ఆఫ్ స్కాలర్షిప్, స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకు అనేది ఇది లిస్ట్ ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు మొదట వచ్చేసి ఇది ఫస్ట్ అవసరం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే దాని మనకు ఫస్ట్ కేటగిరీ ఎన్ని వచ్చాయి మార్క్స్ అనేది, సెకండ్ దాంట్లో ఎన్ని వచ్చాయని దీంట్లో మళ్ళీ తర్వాత టోటల్ వస్తుంది, తర్వాత ర్యాంక్ అనేది వస్తుంది. దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్ నాది. తర్వాత మీరు దాంట్లో హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇలా వస్తుంది, కానీ ఇది ఇన్వాలిడ్ ఫ్రెండ్స్, సారీ ఉండండి. డౌన్లోడ్ బటన్ ట్యాప్ చేయగానే మనకు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక మొదట వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది, తర్వాత క్యాండిడేట్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, తర్వాత స్కూల్, తర్వాత వచ్చేసి కమ్యూనిటీ, తర్వాత పార్ట్ వన్లో ఎన్ని మార్క్స్ అని వచ్చాయి, సెకండ్ పార్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని, థర్డ్ పార్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని వస్తుంటాయి. తర్వాత కింద మనం చూస్తే అన్న నోట్ ఉంటుంది, దీనిలో వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాటగిరీస్కి 32% ఈచ్ పేపర్కు వస్తే మనకు అనేది క్వాలిఫై అవుతారు. 29 మార్క్స్ వచ్చేసి ఓసీ బీసీ అండ్ పిహెచ్ అని వస్తాయి. మనకు బీసీ అండ్ పిహెచ్ క్యాటగిరీస్కి 40% రావాలి. ఈచ్ పేపర్కి వచ్చేసి 36 మార్క్స్. బోత్ పేపర్స్ షుడ్ బి క్వాలిఫైడ్ అంట. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళీ రిసీవ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.